ఏడిపించడానికి ఎవడం దొరకడు ఏడు పొద్దుటని. ఎప్పుడు చూసే కొంపలు ములిపినట్టు పరుగు. ఏంటి స్పీడు? నాట్ టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంత ఫుడ్ తినాలి? ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను, ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్ టైం అయింది. బొబ్బిళ్ళ వారింట్లో గొట్టం కాజాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురు గారు, అసలే ఆషాఢ మాసం పెళ్ళిళ్ళు ఉండవు. ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్ళిళ్ళు లేకపోతే సంస్థాడరా? పెళ్ళిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్ళిళ్ళకి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రా? తక్కువ తక్కువ గురు గారు వదలరా. అసలు ఎందుకు ఈ గొడవ? మీ మామగారి దగ్గర నుంచి వార్తి గారు కొట్టారు కదా మీ లైఫ్ ఏమిషన్, అది కొట్టేయండి. అప్పుడే పరిగెత్తకలేదు, హ్యాపీగా కార్లోనే భోజనాలన్నీ కవర్ చేసి. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్ వెరీ గుడ్. అందుకే మామల నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళు కాలేజ్ పెట్టారు. దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్టి ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్? నో 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 సీట్స్. వీడా అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్టాడు కదా, ఆడికి నువ్వు చేస్తావు ఏంటి? చేటా, ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం, చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చెంపలు కాదు నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గారి. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షటప్. మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముస్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయా. అరే ఎవడ్రకడా సార్, వీని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. నేను అన్నానికి ఏం తక్కువ అయిందని? తక్కువ అయిందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రే అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి, ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటుకు బాగా పుయ్యాలి. అప్పుడు అచ్చం కుష్ఠోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. నేను బాగానే ఉంది కదా. వాళ్ళని బాగానే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. విప్పో. విప్పనా? విప్పవా? విప్పనా? మొన్న ఒకదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి పాత షర్ట్ తెప్పిస్తా. మానవ మానవా? ఆయన మానవ. విప్పు. నేపన బాబు సిగ్గు బాబు నాకు సిగ్గ. మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు. ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా, ప్రాక్టికల్స్ బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చాను, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం, మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. నచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు గారి. మీరు? నేను. నేను ఎవరు? మీ తర్వాత తర్వాత తెలుస్తుంది. అయ్యో కంగారు పడకండి, ప్రస్తుతం మీ తోటి ప్రయాణికండి. అలాగే తెలియండి, ఏం చెప్తాను? రెండు రెండు బైక్ ఎక్స్క్యూజ్ మీ. నా బ్యాగ్. మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్కా గారు ఒక తీయండి. అరే మీ నెంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, రిసీట్లోకి వచ్చా? ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి. మారే సార్ గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటి షార్ప్ గా ఆలోచించాలి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్ రండి, రండి పెట్టి లేండి, రండి రండి రండి, చేయలేండి చేయలేండి, రండి 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 సార్ రండి, కాదు తీయండి తీయండి. ప్యాసింజరా పోతరా? రండి జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి.
థ్యాంక్ యూ. మీ గురించి రావణ గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశాను. ఎవరు ఎవరు ఇక్కడ చేతి లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. ఏయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేను ఏదో మీ పెళ్ళ మెళ్ళ కొలుస్తున్నాయని ఫీల్ అవుతాను. ఏంటండి ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్నకోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు, ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా. నేను కడతాను. ప్లీజ్. అది కాదండి. పాపం పాపం అంటావంటి ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదు అమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన దాగకూడదు అమ్మా. చూడండి సార్, మా కూడికి దాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా బయరా. అడిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళ నాని చిన్న తాగొచ్చు కదా. ఇంత స్ట్రాంగ్ గా కలిపాడు. వీడే కలిపాడు సార్. ఇంతే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం దాక్కుడు. ఏయ్ మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నెడతా. అలాగే సార్ సంగతి ప్లీజ్. అరే నువ్వు కట్టావు. శ్రావణి నాకు కాస్త తల్లెప్పిగా ఉంది, పడుకుంటా. పైకి ఎక్కండి. పెట్టలేదు గెట్టలేదు ఉండవమ్మా, పెద్ద పడుకుంటున్నాడు కదా. మీ బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ చెప్తాను, నేను దాచి పెడతాను. లేవండి, పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది, పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే మీ అందరికీ శుభవార్తరా, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది. నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా? మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏవా? అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే. దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థ్యాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. అందాల రాసి వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశం అవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అరే అక్కడ బెర్తాన్ ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లో కూర్చున్నాను నేను. దేనికి 49 రాహుల్? రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. మేము చూసుకున్నాం కదా, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను. ఏడు సైడ్ అదో ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ 49 సెట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ టైం గోదావరి. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా, వాడు ఎక్కాలి కదా. వాడి హైదరాబాద్ దాకి ఇలాగే ఉరికిస్తాండి. కొంచెం ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బొమ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు పేకాట్లు అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బొమ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకే పేకాడిపించ పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బొమ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు.
ఎవరిని అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నాకు కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి 8 గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9, 9:30 మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాణ్ణి 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కమధేను, వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు, కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని పక్క చిక్కిపోయాం, 1 గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి, దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఎవయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయం ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నా ఎక్కడికి? అబ్బే ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు, అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్? గోమాత మీద ఎంత కరికెరు వచ్చింది నీకు. బామ్మ, బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మ, 60కి నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని గాను. అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏయ్, ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదే లేదు, కళ్ళు మూసుకో. 1, 2, 3 పెట్టుకో. సింగపూర్లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాస్తాను, మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళం రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా? ఒరేయ్, గంగా భగీరథి సమానురాలంటే విడోరా? విడో ఏంటే విడో, పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది, పోపులో ఉన్న ఎల్లుల్లిపాయ పేలి ఎడంకండి పోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము, వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికను పీకి చేతిలో పెట్టాడు, 2 కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డు తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాలితల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయదగింది, మీ రాంబాబు అన్నయ్య రైలు దిగుతుంటే కాలు పెరిగింది, బస్సులో చక్రంబాబాయ్ జేబులో 10,000 దొంగలు కొట్టుకుపోయారు, సినిమా హాల్లో సీతామాలక్ష్మి చెవి జూకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు, ఇక్కడ అంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. మధ్యలో బ్రేక్లు అయిందన్నానా? గంగా భగీరథీ మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది, ఆ పిల్ల లేగదోన కట్టేసి తల్లి పాలు పెదుగుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది, మూతి పొల్లన్నీ రాలిపోయింది, పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ అంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు, ఇక్కడ అంతా క్షేమం. ఇట్లు డ్రైవర్లు వదలండి, ఎవరో చూస్తే బాగుండదు, ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి, ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. చీపాడు. అలాగా, ఓకే ఉంటాను, బాయ్. రండి భద్రం గారు, రండి వేసుకుందామా? మేము వచ్చింది ప్యాకెట్ అని కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్లి అంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టూ వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్లి ఏమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్లో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంతకీ అబ్బాయి ఎవరో, వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు వారు అబ్బాయి. బీకాం చదివాడు, కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడు చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా భూజట అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో నిక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలు అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేవాళ్ళు లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షట్ అప్.